ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. వందనాలండి. ప్రభు మాటలు విందాం, ఘనదేవుని ఘనపరుచుదాం. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మార్గం మనుషులను ఎరిగిన దేవుడు, మహోపకారి, మానవుల సృష్టికర్త ఆయన. పరలోకానికి మార్గం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి మార్గం లేదు. కాబట్టి యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన విమోచకుడు, ప్రేమస్వరూపి. కాబట్టి ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీరందరూ హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి, ఘనపరచండి. యేసు ప్రభు అన్న ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేయదలిచా. మనం చాలాసార్లు వింటూ వస్తున్నాం వాక్యమును. మరలా ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారని గ్రహించుదాం. ఇదందరికి మనకి బాగా సుపరిచిత లేఖనం. ప్రభు మాట్లాడినటువంటి ఒక మంచి మాట, ఆయన నోట నుండి వచ్చిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములు ఇలా రాయబడింది: మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును. ఇలాగూ ప్రభు మాటలు, ఈ లేఖనాలన్నీ మనకు తెలిసిన మాటలు. ఈరోజున క్రీస్తు ప్రభువు అన్న ఒక మాటను చూడండి. ఈ మాట ఎవరు అనగలరు? నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేనుండు స్థలములో మిమ్ము మీరు నుండులాగున, నేను మళ్ళా వస్తాను, పరలోకమందు నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున. పరలోకమందు దేవుని యొక్క స్థానము అది ఏమయ్యుంది? ఆ స్థానములో ఆ ప్రభు, ఆ మహిమగల దేవుడు ఉండే స్థలములోనికి వెళ్ళటానికి నేను మళ్ళా వచ్చి తీసుకువెళ్తాననే మాటకు ముందు ఒక జాగ్రత్త, ఒక స్థిరము కలిగిన ఒక మంచి మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. నిజమే కదండి, చిన్నదానికి కలవరపడతాం, పెద్దదానికి కలవరపడతాం, రాజు మొదలుకొని పేద వరకు కలవరపడని మనుషులు ఎవరు? ధనవంతులు వారుకుండే కలవరం వారుకుంటుంది, కష్టజీవులు వారుకుండే కలవరం వారుకుంటుంది. చూసారండి, హృదయమంతా పెట్టుబడి పెట్టి ప్రేమించే ప్రేమికులు వారుకుండే కలవరాలు వారుకుంటాయి. సంపాదించే వాళ్ళు సంపాదనకు సంబంధించిన ఆ కలవరాలు, ఎవరు ఏ స్థాయిలో ఉన్న ఆ స్థాయిలో కలవరము, ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉండే కలవరాలు, సేవలో సంఘస్థానికులు, విశ్వాసులు, నాయకులు ఏ స్థాయిలో ఉన్న వారికి ఆ కలవరాలు ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు హృదయాలను ఎరిగిన దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమనంటే, యేసు అందరిని ఎరిగినవాడు, ఆయన ఆంతర్యములను ఎరిగినవాడు. ఆయన అందరిని ఎరిగిన దేవుడు, యేసుక్రీస్తు హృదయాలను ఎరిగిన దేవుడు. శాస్త్రుల పరిచర్యుల చూడండి, హృదయ ఆలోచన ఎరిగాడు, వారి వేషధారణ ఎరిగిన దేవుడు. సమర స్త్రీ లాంటి ఒక రహస్య పాపమును ఎరిగినవాడు యేసు. అన్నిటిని ఎరిగినవాడు, అందరిని ఎరిగినవాడు, సృష్టికర్త ఆయన, పరిశుద్ధుడు ఆయన, సమస్తమునకు జీవనాధారై. ఆయన చెబుతున్న మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రపంచాన్ని ఏలేడు ఒక ఆయన, నెబుకద్నెజరు, ఆయనే ఒక కలగన్నాడు, ఆ కల మరిచిపోయాడు, అది చెప్పాలని కల్లోల పడ్డాడంట. చూశారండి, కొన్ని కొన్ని కలవరానికి, హృదయం కలవరపడటానికి, కల్లోలు పడటానికి, ఆలోచనలు పడటానికి, అవివేకములు చిక్కుకోవటానికి, హృదయము, హృదయాన్ని గురించి వాక్యం ఉంది, అన్నిటికంటే మోసకరమైనది హృదయము. యేసుప్రభు అంటాడు, మీ హృదయము కలవరపడనీయకుడి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎంత ఆస్తి సంపాదించిన, ఎంత ధనము సంపాదించిన, ఎంత చదువు చదివి చాలామంది చదువులో తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. సంపాదించుటలో, ఉద్యోగంలో, పని పాటల్లో, కాలం గడుపుటలో వారు ప్రాణాత్మలను పణంగా పెట్టుచున్నారు. కానీ యేసుక్రీస్తును కలిగిన ఒక స్థిర హృదయము మంచిది.
ఈ రోజున దీనిలో ఒక మంచి మాట ఏమిటంటే కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ వచనంలో ఉన్న ఒక మంచి మాట. ఈ మాటలకు జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుడు క్రీస్తు ప్రభు మీ హృదయాలను కలవరపడనీయకుడి. మీ స్థాయిలో ఒకవేళ మీకున్నటువంటి పరిస్థితులలో ఎలాంటి అవివేకపు కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటించి యేసు ప్రభు మాట చొప్పున విడుదల పొందితే ఆశీర్వాదము. చూడండి 2వ వచనంలో యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. జీవము గల దేవుణ్ణి ఆ దర్శనమును జీవము గల దేవుణ్ణి దర్శించుట ఆ దర్శనమును పొందుట విషయములో చూడ ఒక ఆత్మీయుడు మాట్లాడుచున్న మాట. లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే ఒక ఆత్మీయుడు. మీరు ఆత్మతో నడిపించబడుతున్నారంటే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులని అర్థం. ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఘనమైన వ్యక్తి ఎవరంటే ఒక ఆత్మీయుడు. ఈ 2వ వచనంలో చూడండి, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు ఏమంటాడంటే నా హృదయము నా శరీరము. చూడండి, హృదయము శరీరము స్వాధీనములోనికి రావు. చాలామందికి శరీరము చెప్పినట్టుగా వింటారు, హృదయము చెప్పినట్టుగా నడుచుకుంటారు, వారు పాప కోపంలో ఉంటారు. కానీ ఈ మాటతో ఒక ఆత్మీయ హర్షణ ఒక ఆత్మీయ ఔన్నత్యము. చూడండి, ఇక్కడ వాక్యములో రాయబడిన మాట, నా హృదయం ఎంతో ఆనందించుచు కేకలు వేయుచున్నది. అల్లెలూయా. చూచారండి, ఇది ఒక ఆత్మ సంబంధమైన హర్షత. కేకలు వేయుచున్నది. దేవుణ్ణి ఎప్పుడు చూడాలి, మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధిని నేను ఉండాలి. చాలామంది ఆత్మీయ జీవితాల ఆరంభంలో ఎంతో ఆసక్తి, ఎంత ప్రేమ ఉంటుందో, ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. తెల్లవార్లు ప్రార్థన చేసిన శాస్త్రాన్ని ఉండేవాళ్ళు, మళ్ళీ అట్లా వెళ్ళిట్టు వచ్చేసేవాళ్ళు. గోడకు బంతి తగిలి మళ్ళీ వెనక్కి ఎట్లా వచ్చదు, అట్లాగే ఇళ్ళకెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆశ లేదు. ఏదో ఒక పని చేయాలని, ఏదో ఒక సువార్త పరిచయం చేయాలని సహకరించేవాళ్ళు. ఆనందము లేదు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఒక కేకలు మునిగిపోవుచున్నటువంటి పేతురు కేకలు రక్షించబడ్డాయి. అరణ్యములో యోహాను కేకలు అనేక యూదులు రక్షించబడ్డారు. చూశారండి, ఒక గుడ్డివాడు దేవుని దావీదు కుమారుడు అని మెస్సయాని తెలుసుకోగానే ఆ గుడ్డివాడు కేకలు వేశాడు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అని. ఆ ఇరుగు పొరుగు ప్రజలు అనేకులు గద్దించారంట, ఏంటే గోల అని. ఆయనను మరింతగా కేకలు పెట్టాడని రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని గుర్చినటువంటి ఒక ఆనందము, యేసయ్యను గుర్చిన ఆనందము, పరిశుద్ధాత్మ పరవశము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, చూడండి, వృద్ధాప్యంలో ఎలిజబెత్తు యోహానుని గర్భం ధరించింది. ఈ విషయము మరియా అనే కన్యకకు గాబ్రియేలు దూత చెప్పాడు. సరే, ఈమె కూడా గర్భం ధరించి ఆ కొండసీమ యోధయ రాష్ట్రము ఆ పరిసర ప్రాంతాలకు ఈమె వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ అనేటువంటి ఆమెకు వందన వచ్చిన వనర్చిందంటండి. మరియమ్మ గర్భంలో ఉన్న శిశువుకు ఉన్న పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువు మరియమ్మ వందనములు చెప్పగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహానంట గంతులు వేశాడంట, ఆత్మ పొందాడంట అండి, పరిశుద్ధాత్మలు పరవశయ గంతులు. ఒక శిశువుగా గర్భంలో నుంచి రాలేదు, ఇక సూర్యుని చూడలేదు, గర్భంలో ఉన్నటువంటి శిశువు. చూడండి, మరియమ్మ వందన వచ్చిన వినబడగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని ఆయన చూడగానే, దర్శించగానే, స్పందించగానే ఆ మహిమ, ఆ దర్శనము క్రీస్తు ప్రభు దర్శనం, వాక్య దర్శనము. ఈ రోజున కరువైంది, వాక్యం ఉంది, దర్శనం పోయింది.
మీటింగ్స్ ఉన్నాయి, దర్శనాలు పోయినాయి, బహిరంగంగా సువార్త ఎక్కువ ఉంది, ఆంతర్య ఆధ్యాత్మిక జీవితం తగ్గింది. చూసారండి, డాంబికత్వం ఎక్కువైపోయింది, ఆత్మీయ జీవితం అడుగంటిపోయింది, వ్యవస్థలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇదిగో ఫలానా సేవది, అది మనోళ్ళదే, మన కులస్తులదే, అది మనకు తగినదే, ఇది మనది, అది మనది, ఈ వ్యవస్థలు కనిపిస్తున్నాయి. గంతులు వేయటం లేదు, ఆనందము మరి ఉత్సాహము అనేది మనం చూస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. చూసారండి, దైవ దర్శనము ఈ యొక్క కీర్తన భాగంలో ఉన్నట్లుగా జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఎట్లా ఉందంటే, ఆయనకి ఆయన చెబుతున్న మాట ఆనందముతో. కేజీ బంగారం ఇచ్చి నేను ఆనందం రాదు, ఊరికి నేను నాలుగు ఇళ్ళు నీకు రాసిచ్చి నేను ఆనందం రాదు, ఇంకా ఆశ పుట్టుద్ది. ప్రభు చెప్తాడు, నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది, ఆనందము లేని హృదయము. కానీ దేవుని ఆత్మచేత దేవుడు కావాలి, రక్షణ కావాలి, మారుమనసు కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. నువ్వెంత సంపాదించావనేది కాదు, దేవుని ఆత్మచేత నడిపింపు కావాలి. చూడండి, ఇక్కడ ఒక ఆత్మీయుడు కనిపిస్తూ ఉన్నాడు, ఇతను హర్షిస్తున్నాడు, ఇతడు గంతులు వేస్తున్నాడు, ఇతడు కేకలు వేస్తున్నాడు, ఇతడు కేకలు వేస్తూ ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైన కేకలు, ప్రార్థన కేకలు, దేవుడు అనే కేకలు. చూశారండి, ఈ పూట మరి అట్టి ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారా? చాలామంది స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. మేలుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, అది మంచిదే. దేవుడు వద్దా, పరిశుద్ధాత్మ వద్దా, మారు మనసు వద్దా, నీ జీవితంలో ఒక మార్పు కలిగి క్రీస్తు ప్రభుని నమ్ముకుని రక్షించబడి ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు, ఎన్నో అవరోధనలు ఉండొచ్చు, అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ యేసును గూర్చిన ఆనందమును కలిగి ఉండాలి, ఆనందమును కలిగి ఉండాలి. చూసారండి, మీ హృదయములు కలవరు పడకుండా ఉండాలంటే ఈ ఆనందము ఉండాలి. కాబట్టి ప్రభుని కలిగి ఉండండి. దీనిలో ఒక మాట చెబుతున్న గమనించండి, యేసు ప్రభు వారు మీ హృదయముల కలవరపడనీకుడని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఒక ఆత్మీయ జీవిత కోర కుమారులు రాసిన కీర్తనలో ఆనందము, సంతోషము, కేకలు, హర్షనాదాలు. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఇశ్రాయేలుల కుటుంబీకుల్లో ఒక వ్యక్తి. మొదటి రాజుల గ్రంథం 2:44 ఒక షిమీని గూర్చి, షిమీ బెన్యమీనుడైన షిమీని గూర్చి హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న మాట చూడండి. నీవు 44 మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను, నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. ఈ మాట గమనించండి, మీరు మళ్ళా తర్వాత బైబిల్ వాక్యం చదువుకోండి. బెన్యమీడు ఒకడు షిమీ, ఇతడు రాజద్రోహి, రాజుగారిని దూషించాడు. రాజకీయాల్లో కూడా ఒక మంత్రిని, పదవిలో ఉన్న వ్యక్తిని, అధికారంలో ఉన్న వ్యక్తిని దూషించకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎవరు ముఖ్యమంత్రి, ఆయనైనను, అంతకుముందున్న ముఖ్యమంత్రి అయినను, ఆ తర్వాత వచ్చిన ఒక అధికారంలో ఉండ ఒక అధికారిని ద్వేషించకూడదు, దూషించకూడదు. వాక్యములు ఉంది. ఒకసారి పౌలు గారు, ఆయన సున్నము కొట్టిన గోడ అని అధికారిని అన్నప్పుడు, నువ్వు అధికారిని దూషిస్తావా అని అన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. పౌలు గారు, ఆయన అధికారి అని నాకు తెలియదండి, పశ్చాత్తాప పడతాడు. అధికారిని దూషించకూడదు. ఈ షిమీ దావీదు శ్రమలో ఉన్నప్పుడు ఆయన రాజుగారు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. దావీదు ఎవరండి? దేవుని చేత అభిషేకించబడ్డాడు. దావీదు గారు ఎవరు? ఆయన దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి. దావీదు గారు ఎవరు? దేవుడు హృదయానుసారి ఆయన అభిషేకించబడిన వ్యక్తి. శ్రమలో ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు ఈ షిమీ ద్వేషించాడు, దూషించాడు, దుమ్ము ఎత్తిపోశాడు, చీపో అనే మాటలు కూడా వాడాడు, నరహంతు కూడా అన్నాడు. ఆయన ఒక అభిషేకించబడిన ఇశ్రాయేలీలకు రాజు, అంటే దేవదూషణ చేసిన వ్యక్తి. చూడండి, దేవదూషణ చేశాడంటే అతడు మరణానికి పాత్రుడు,
కాని ఇతను క్షమించబడ్డాడు. క్షమించబడి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, దేవుని ఆజ్ఞలు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకో అనే మాట. ఇతనికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, సరే అయిపోయింది, ఏది అయిపోయింది, దూషించేవేదో దూషించావు, ద్వేషించావు, రాజుగారిని దూషించకూడదు, దేవునిని దూషించకూడదు, దేవునిని విమర్శించకూడదు, చేతనైతే నువ్వు నమ్ముకో నడుచుకో, అంతేకాని దూషించకూడదు. ఆయన సృష్టికర్త, ఆయన నియమించిన ఒక అధికారి. ఇస్రాయేలీలకు ఒక శిరస్సు లాంటి వాడు దావీదు, ఇస్రాయేలీలకు ఒక దీపం వంటి వాడు ఒక దావీదు, ఇస్రాయేల్ సైన్యానికి ముందుండేవాడు ఒక దావీదు. అట్టి వ్యక్తిగా దేవుడు నియమించాడు, ఆయన దూషించాడు ఈ వ్యక్తి, అయితే క్షమించబడ్డాడు. ఒకవేళ ఇతను దావీదు కీర్తన 51వ కీర్తనలో మనం చూస్తాం కదండి 10వ వచనాలు, ఇట్లా శుద్ధ హృదయము నాకు దయచేయని ప్రాయశ్చిత్త పడిన వ్యక్తిగా లేడు. ఇతనికి ఏం ఆజ్ఞ ఇవ్వబడింది? పోనీలే, క్షమే, సరే అయిపోయింది, ఏది అయిపోయింది, మా తండ్రి గారు దావీదుని నువ్వు దూషించావు, సొలొమోను రాజరికములో ఆజ్ఞ వెలుబడిన మాట, నువ్వు యెరూషలేములో నివాసం ఉండు, నువ్వు అక్కడే ఉండు, నివాసం ఉండు, అక్కడే జీవించు, నువ్వేదైనా ఒక రోజున కిద్రోను ఏరు వాగు దాటి నువ్వు అవతలకి వెళ్ళావనుకోండి, అప్పుడు నీ మరణానికి నువ్వే ఉత్తరవాదివి అని ఆజ్ఞ ఇవ్వబడింది. అది కూడా ఒక రాజాజ్ఞ. అతను చేసిన దోషణకు క్షమాపణ వచ్చింది. అయితే ఒక రోజున ఏం జరిగింది, అతని పని వారిలో ఇద్దరు పారిపోయారంటండి. రాజు దగ్గర చేసిన తీర్మానం, ఆయన ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను మర్చిపోయాడు, ఈ పనిలో పడిపోయాడు. నేను పోగొట్టుకున్న దాన్ని వెతకటం ప్రారంభించటం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న పనివారు పారిపోయారంట, ఆ విషయంలో దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాడు. చాలామంది చేస్తున్నారు కదండి, అయ్యా మేము ప్రతి ఆదివారం వస్తానని ఎంతమంది తీర్మానం చేసుకోవాలా. ఈరోజు చాలామంది ఆదివారాలు కూడా పోగొట్టుకుంటున్నారు, ఏమంటానికి లేదు, ఏమన్నా అన్నా సరే మానుకోరు. ఈ షిమి లాంటి అనుభవమే. ఈ షిమి జరిగిన విషయము ఏమిటి, ఇతని జీవితంలో పనివారిని వెతకటం ప్రారంభించి ఎక్కడో ఆకీషు గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్ళాడు. కానీ పనివారు దొరికారు, దొరికారు కానీ ఆ విషయం తెలవబడింది. యోర్దాను ఆ కిద్రోను వాగు దాటాడన్న సంగతి, కిద్రోను వాగు అతడు దాటకూడదు, అది అతని యొక్క ఆజ్ఞ. అప్పుడు రాయబడిన 44వ వచనంలో మనం చదివిన మాట ఏంటంటే, ఇక్కడ నీ హృదయంలో మెదులుచున్న కీడు. అల్లెలూయ, బాగా ఆలోచించేయండి, హృదయంలో కీడు మెదులుద్దంటండి. దేవుని సన్నిధిలో పాపము ఒప్పుకుని, వేషధారణ ఒప్పుకుని, ప్రతి లోపమును ఒప్పుకుని, దిద్దుకుని, ప్రాయశ్చిత్తపడి కనికరం పడితే, కనికరము గల దేవుని కృప పొందుకుంటే ఇక ఆ కీడు మెదలదు, అది పాపము. కీడు మెదులుతుంది అనే మాట బైబిల్లో ఎంత చక్కగా రాయబడింది. అతను పాపం అక్కడే ఉంది, అతను పాపాన్ని విడిచిపెట్టుకోలా, లోకాశలు అతను హృదయంలో పోలా, క్షమాపణ అయితే పొందాడు, మారు మనసు లేదు, తీర్మానం లేదు. ఒక మారు మనసు లేని ఒక ఇస్రాయేలీయుడు, ఒక నిబంధన లేని ఒక క్రైస్తవుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నా ఇతను మారు మనసు లేదు, ఇతను హృదయంలో మెదులుతున్నది ఏం సంపాదించాలి, ఏదో కొనాలి, ఏదో తినాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం అలంకారం చేసుకోవాలి, కక్ష తీర్చుకోవాలి, కోపం అవకాశం వచ్చినప్పుడు మాటకు మాట చెల్లించాలని ఒక క్రోధమైన కీడుని పాపమును హృదయంలో పెట్టుకున్న వ్యక్తి. ఆ వాక్యం అక్కడ రాయబడింది చూడండి, నీ హృదయంలో కీడు మెదులుతుంది. పాము ఉందండి, పాము తలకాయ నలగొట్టేసి పచ్చడి బండతో పచ్చడి పచ్చడిగా ఆ పాము తలకాయ చిత్తు చిత్తుగా నల్లగొట్టేసిన చూసారండి, తోక మెదులుతూనే ఉంటుంది. అదే అపవిత్రత. దాని తలకాయ ఎప్పుడో నలిగిపోయింది, దాని తలకాయ ఎప్పుడో తుంచివేయబడింది,
కానీ తోక మెదులుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ పాపములన్నీ కలువరి శిలువలో దాని తల నల్లగొట్టాడు. కానీ ఆ హృదయ నీ హృదయంలో పాపం అనేది మెదులుతూనే ఉంది. పాత పాటలు పోల మనసులో ఉంటానే ఉన్నాయి. పాత స్టోరీలు పోల మనసులో ఉంటానే ఉన్నాయి. ఇంకా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ చూసి ఆనందించాలనేటువంటి వ్యామోహం, ఇంకా ఏదో నాటికల మీద భ్రమ పోలేదు, సీరియల్ మీద భ్రమ పోలేదు, ఆశలు పోలేదు, అలంకారాల మీద ఆశలు పోలేదు, కొంతమంది అది మెదులుతూనే ఉంటుంది. దేవుని కంటే ఎక్కువగా మనుషులు పొగడతాలు, పూలు జల్లటాలు. చూసారండి ఎత్తుపోతల పథకం, ఇంకా మెదులుతూనే ఉంది హృదయంలో పాపము, హృదయంలో మెదులుతుంది. ప్రకటన గ్రంథంలో మంచి మాట రాయబడి ఉందండి, ఆ కననై ఉన్న స్త్రీ కనగానే ఆ శిశువుని మృంగబలినని అని ఒక ఘటసర్పం గురించి వ్రాశాడు. దానిలో ఒక మంచి మాట ఏమని ఉంటుందంటే, దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగమును నీడ్చి. తోక యెషయా గ్రంథంలో ఉంటుంది, తోక అనగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధ, అబద్ధపు తీర్మానాలు లోకంలో ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి, విశ్వాసుల హృదయంలో ఉన్నాయి. అబద్ధం, నేను చేస్తానన్నది అబద్ధం. ఎంతోమంది ఎన్నో తీర్మానాలు, కానీ అబద్ధం, అబద్ధపు బోధ, యేసు కాకుండా మరొకరి వైపు చూపించే బోధ. యేసుక్రీస్తు రక్షకుడు, దాని తోక ఆకాశములు మూడో భాగమును నీడ్చి కొన్ని నక్షత్రములు పడవేశను. నక్షత్రములు బుద్ధిమంతులు కాదండి, నక్షత్రములు రక్షించబడిన వారు కాదండి. నక్షత్రములు అంటే రక్షించబడిన వారు, దేవుని చేతిలో ఉన్న నక్షత్రములు కాదు. ప్రకటన గ్రంథములో ఇలా ఉంటుంది, ఆయన ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని దీపస్తంభం మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. చూడండి, యేసుక్రీస్తు కుడి చేతిలో ఉన్న నక్షత్రమే అయితే చూడండి, అది జారిపోయి పడిపోయేది కాదు, పడిపోయిన దాన్ని పట్టుకుంటాడు ప్రభు. కొన్ని నక్షత్రాలు, కొన్ని రక్షించబడిన వారు ఎక్కడున్నారంటే దాని తోక చేత నేడవబడి, పడగొట్టబడి, విశ్వాసములు జారిపోయి తొలగిపోయి. కాబట్టి ఆలోచించేయండి ప్రియులరా, అందుకొరకే ఈ మాటలో మనము చూస్తూ ఉన్నాం. షిమి హృదయంలో పాపము, దాని తోక మెదులుతూ ఉంది. కాబట్టి అతడికి ఇవ్వబడిన శిక్ష క్రమశిక్షణ, తప్పాడు, శిక్షలోకి వెళ్తున్నాడు. ఎందుకు శిక్షలోకి వెళ్తున్నాడు? ఎందుకు నష్టపోతున్నాడు? ఎందుకు పారిపోతున్నాడు? ఎందుకు దూరం అయిపోతున్నాడు? ఎందుకు మరి నష్టపోతున్నావు? ఎందుకు అట్లా ఎచ్చుకుపోతున్నారు? చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలనిపించుకునేటట్లుగా అలాంటి మెప్పులకి ఎందుకు తొలగిపోతున్నారు అంటే, హృదయంలో పాపం అనే ఏదో ఒకడు తోక, సాతాను తోక, అది మెదులుతుంది. షిమి హృదయంలో అదే మెదిలింది. ఈ రోజున చాలామంది క్రైస్తత్వాలు, ఆధ్యాత్మిక జీవితంలో అట్లా ఉన్నారా? అట్లా ఉండకూడదు. చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలోనే ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఎన్నిక చేయబడిన వ్యక్తి, జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఏమండి, ఆయనకి మనము సూక్తులు ఒల్లించ అవసరం లేదు. ఆయనే సొలొమోన్ చక్రవర్తి. ఆయన గురించి ప్రభు అన్న మాట చూడండి, 11వ అధ్యాయము 10వ వచనములో, నీవు ఇతర దేవతలను వెంబడింపకూడదని అతనికి ఆజ్ఞాపించెను, సొలొమోను హృదయము ఆయన యొద్ధ నుండి తొలగిపోయెను. సొలొమోను హృదయము దేవుని యొద్ధ నుండి తొలగిపోయింది. ఎట్లా జరిగింది? షిమి హృదయంలోనేమో అది మెదులుతుంది, పాపము కదులుతుంది, కదిపిస్తుంది, మెదులుతుంది షిమి హృదయంలో. లోకాశులు పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళారు, వెళ్తున్నాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయ్యా మేము వెళ్ళే సాబాస్ బ్రహ్మాండం అండి అని అంటున్నారు, చాలా సంతోషం. కానీ వాళ్ళకి వ్యామోహాలు చక్క కనిపిస్తున్నాయి ఒంటి మీద, భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. చాలామంది చెబుతూ ఉంటారు ఏమండి, వాళ్ళు ఫలానని చెప్పరు, వాళ్ళు వారి ఉద్దేశములు, వారి భేదాభిప్రాయం చెప్పేదానిలో కూడా చూపిస్తూ ఉంటారు. చూడండి, సొలొమోను జ్ఞాన హృదయుడు, దైవ దర్శనములు పొందిన వ్యక్తి. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకుందాం. చివరగా నాకు సమయం అయ్యింది. ఏంటంటే,
నువ్వెంత జ్ఞానివైనా ఎంత సొగసున్నా ఎంత సౌందర్యం ఉన్నా ఎంత ఆత్మలో ఉన్నా ఎంత ప్రార్థనలో ఉన్నా ఎంత స్థిరపడిపోయినా ప్రియులారా నీ హృదయము దేవుని మీదే ఉండాలి, దేవునే గణపరచాలి. ఇతర దేవతలు అన్నాడు అంటే వస్తువులు, వస్తువుల మీద. కొంతమంది అంటారు అదిగోనండి నాకు ఆ వాహనం కొన్నాక నాకు కలిసి వచ్చింది, ఇంకోడు అంటాడు మా చిన్నబ్బాయి పుట్టినాక నాకు కలిసి వచ్చింది, ఇంకోళ్ళు అంటారు చూడండి మా కోడలు వచ్చినాక మాకంత నాశనమేనండి, కోట్లు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఆలోచించేయండి, మనము దేవునికి దూరము అవుట వలన ఈ నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి. సొలొమోను హృదయము దేవునికి దూరం అయిపోతూ ఉందంట అండి. సొలొమోను జీవితంలో యుద్ధాలు లేవు, కానీ ఇప్పుడు యుద్ధం వస్తుంది. సొలొమోను జీవితంలో గొడవలు లేవు, ఇప్పుడు గొడవలు వస్తున్నాయి. ఎందుకనంటే దేవునికి ఇతను హృదయము దేవునికి దూరం అయిపోయింది. ప్రభువు చెబుతున్నాడు 10వ వచనంలో, సొలొమోనా నీ హృదయము నాకు దూరం అయిపోతుంది, దేవునికి దూరం అయిపోతున్నాడు. రోజు రోజుకి వ్యామోహాల మీద ప్రేమ ఎక్కువైపోయింది, సంపాదన మీద ప్రేమ ఎక్కువైపోయింది. రోజు రోజుకి సొలొమోనుకి మనుషుల ప్రేమ ఎక్కువైపోయింది. వాటితో పాటు విగ్రహాలను కూడా కనిపిస్తూ ఉంది, కనపడకూడనివి కనిపిస్తూ ఉన్నాయి. మరి మన హృదయంలో అందుకొరకే సొలొమోను కల్లోలు పట్టడానికి దగ్గరికి వచ్చాడు. యరొబాముని ఏర్పరచుకున్నాడు దేవుడు. సొలొమోను దేవుని నుంచి వెళ్ళిపోయాడు, దేవుని చిత్తంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన చిత్తం నెరవేర్చే ఒక వ్యక్తి కావాలి. సౌలు దైవ చిత్తంలోంచి వెళ్ళిపోతున్నాడు, ఆయన చిత్తం నెరవేర్చే ఒక దావీదు లాంటి వాడు కావాలి. నువ్వు దేవుని చిత్తంలోంచి నువ్వు వెళ్ళిపోతుంటే దేవుని చిత్తం నెరవేర్చే ఒక ఇంకొక వ్యక్తిని నీ స్థానంలో ఇంకోళ్ళు కావాలి. రెఫరెన్స్ నువ్వు చదవకపోతే మోగోళ్ళతో చదివించుకుంటాడు ఆయన. వాక్యం చెబుతుంటే కొంతమంది ఏమండి రెఫరెన్స్ చదవరు, నేను చదవను అని మోగోళ్ళకి ఇస్తాడు ఆ వాక్. పాట పాడమంటే చాలామంది ఎంత నిక్కుపోతూ ఉంటారు, ఎంతో మళ్ళా చెప్పాలి రండమ్మా రండి, ఏం వినపడలేదా రండి అని. ఒకవేళ నువ్వు అట్లాగా పోతే ఆ స్థానం ఇంకోటి ఏర్పరచుకుంటాడు. దేవుని గణపరిచేవారిని అంతకంటే ఎక్కువగా సవుల కంటే మహిమ కలిగిన పాలన చేశాడు దావీదు. అలాగే దేవునికి దూరం అవ్వటం వలన పని కాదు అంటున్నారు చాలామంది. అయ్యా మా పనులు వలన మేము నీకు దూరం అయిపోయామయ్యా, నా ఖాళీ ఉండట్లేదు బ్రదర్ అంటున్నారు. పని కాదు, సంపాదన కాదు, నీ హృదయమే దేవునికి దూరమైంది. నీ హృదయమే దేవుని ఎదుట నీ హృదయంలో పాపం అనేది మెదులుతుంది. అందుకని కలవరానికి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదన్న ఒక కలవరం, గర్భం రావట్లేదన్న ఒక కలవరం, ఉద్యోగం లేదని ఒక కలవరం. ఎందుకని కలవరాలు? దేవునికి నువ్వు దూరం అయిపోయావు. అన్ని నష్టాలు నీ అకౌంట్లో, అన్ని కొదువులు అన్ని నష్టాలు. ప్రియులారా ఈ సమయంలో అట్లా కాకుడి కొరా కుమారులు వారు అభిషేకం మీరు కూడా పొందండి. హృదయ ఆనందం కేకలు వేయండి, ఆత్మతో ఉండండి, ఆనందించబడండి, హృదయ ఆనందముతో నింపబడండి. అట్టి దీవెన మీకు తోడుగుండి కాపాడి రక్షించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.